హాయ్ వెల్కమ్ టు టార్గెట్ కెరియర్ నీట్ ద్వారా ఎంబీబీఎస్ లో సీటు ఇండియాలో రాదేమోనని దిగులు చెందుతున్నారా డాక్టర్ కావాలనే దృఢ సంకల్పం మీలో ఉందా ఎలాగైనా డాక్టర్ కావాలనే బలమైన కోరిక ఉన్న విద్యార్థి విద్యార్థినులకు విదేశాల్లో మంచి ఉన్నతమైన నాణ్యమైన ఉన్నత విద్యా వైద్యను అందిస్తుంది కెనీ ఎబ్రాడ్ ఎడ్యుకేషన్ సంస్థ ఈ సంస్థలో స్థాపించబడి ఇప్పటి వరకు ఆరు సంవత్సరాలాగా వేలాది మందిని విద్యార్థులుగా పంపి డాక్టర్లుగా తీర్చిదిద్దింది అడుగుపెట్టింది ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దొంత కనకచార్య గారు లెక్చరర్ గా పనిచేసి తర్వాత పదిహేను సంవత్సరాల్లో ఇంటర్ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసి వేలాది మందిని విద్యార్థులను ఆదర్శంగా తెచ్చిదిద్దారు చివరికి తన ఏకైక కుమారుడిని ఫిలిపీన్స్ క్యాపిటల్ సిటీ పైన మలినాలలోని యూనివర్సిటీ అయిన పెరప్చ్యుయాల్ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చదివించుకుని పూర్తి చేయించారు వారితో పాటు కెని ఎబ్రోడ్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ సంస్థ వారి శ్రీ నాగలతారెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు సో వారిద్దరితో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం మీలో ఎవరైనా కానీ అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక స్క్రీన్ ద నెంబర్ నెంబర్కి కాల్ చేసి సార్ అలాగే తో కూడా మాట్లాడచ్చు నమస్తే సార్ నమస్తే మేడం అయితే ఇంత కాంపిటీషన్ ఉన్న సొసైటీలో సెవెన్ ఇయర్స్గా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచ్యులేట్ చేయాలి ఎందుకంటే మొన్న ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో డాక్టర్లు ఎంత సేవ చేశారో వాళ్ళందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పాలో అటువంటి డాక్టర్స్ని మాకు అందించి ఇంత సేవ చేసినా మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఖచ్చితంగా సో ఇన్ని సంవత్సరాలు ఇంత నిర్విరామంగా కంటిన్యూ చేయగలుగుతున్నారంటే మాటలు కాదు సో దాని గురించి చూసే ముందు అలాగే మీ అబ్బాయి కూడా అబ్రాడ్ వెళ్ళి అక్కడే చదువుకున్నట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించి ఆ కాలేజ్కి సంబంధించిన ఏవి చూద్దాం సార్ ఫస్ట్ ఒకసారి ఏవి ప్లీజ్ Thank you. అయితే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఎబ్రోడీలు చదువుకోవడం మందికి ఉన్న డ్రీమ్ అసలు మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ మెయిన్ విజన్ అండ్ మిషన్ ఏంటి సార్ ఓకే నేను ఒక ఐదు సంవత్సరాలు కళాశాలలో లెక్చరర్గా పనిచేశాను తర్వాత పదిహేను సంవత్సరాలు ఒక ఇంటర్మీడియట్ కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేశాను సొంతంగా కాలేజ్ పెట్టి త్రీ ఇయర్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను తర్వాత మా బాబును పిలిపిన్స్ పంపించే క్రమంలో ఈ కెనియా అబ్రాడ్ ఎడ్యుకేషన్ సంస్థను టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్టించడం జరిగింది కెనీ అనేది ఒక ఫ్రెంచి వాడు దీనికి డిగ్నిటీ అనే అర్థం ఉంది మన బాబుతో పాటు మిగతా విద్యార్థులను కూడా ఎందుకు డాక్టర్లు తయారు చేయకూడదు అనే ఒక మెయిన్ కాన్సెప్ట్తోని ఈ సంస్థను స్థాపించి ఆరు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఏడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అట్లాగే చాలామంది మధ్యదర్తి వాళ్ళు లేదా కింది స్థాయి వాళ్ళు ఇండియాలో చదవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం ఇక్కడ మామూలుగా బి కేటగిరీ అయితే అరవై ఐదు లక్షలు అవుతుంది సి కేటగిరీ అయితే కోటి ఇరవై ఐదు లక్షలు అవుతుంది ఇంత బడ్జెట్ పెట్టుకున్న వాళ్ళ కోసం మనం కూడా ఒక హెల్ప్ చేసినట్టు అయితే అని చెప్పే ఉద్దేశంతో ఈ కెన్ని అబ్రాడ్ ఎడ్యుకేషన్ సంస్థను స్థాపించడం జరిగింది అయితే మామూలుగా చూసుకున్నట్లయితే కొంతమంది వాళ్ళకున్న ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కావచ్చు దేనివల్ల కావచ్చు కొన్ని కొన్ని చిన్న చిన్న కంట్రీస్లో కూడా చిన్న చిన్న వాటిల్లో కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసేస్తున్నారు దానికి ఎంతవరకు స్టాండర్డ్ ఉంది లేదు అనేది పక్కన పెడితే నాగలత రెడ్డి గారు అయితే మీకున్న దాంట్లో ఎక్కడెక్కడ అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నారు అలాగే మీ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందండి మేము వచ్చేసి సిక్స్ కంట్రీస్కి ఇస్తాము ఫిలిప్పైన్స్ ఉక్రెయిన్ జార్జియా కిర్కిస్థాన్ కజకిస్తాన్ రష్యా లో వచ్చేసి పర్పెచువల్ కాలేజ్ ఎమిలియో దవాబో కాలేజ్ ఉక్రెయిన్లో వచ్చేసి ఓ బోగోమెలెట్స్ ఇవానో వినిస్తా అండ్ జార్జియాలో వచ్చేసి జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఒకటి బటూమి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అకాఖీ లో వచ్చేసి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ ఇంకో కజకిస్తాన్లో వచ్చేసి కాక్షేతో అండ్ రష్యాలో వచ్చేసి క్రిమియా ఫెడరల్ యూనివర్సిటీ చేస్తాము అయితే మన ఇండియాలో కూడా చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కాకపోతే మన ఇండియాలో ఉన్న మెడికల్ కాలేజెస్కి అలాగే అబ్రాడ్ కంట్రీస్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్కి డిఫరెన్స్ ఏంటి సార్ ఇప్పుడు ఇండియాలో ఎక్కువ డబ్బులు పెడితే ఇక్కడ ఇండియాలో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బయట ప్రదేశాల్లో తక్కువ డబ్బులు పెడితే తక్కువ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది పేరెంట్స్లో మామూలుగా ఉన్నటువంటి అపోహ ఇక్కడ చూడండి ఉక్రెయిన్ కానీ రష్యా కానీ కజకిస్తాన్ కానీ కిర్కిస్థాన్ కానీ అన్ని కళాశాలలో ఫిలిపీన్స్లో కూడా అన్ని కళాశాలలో థీరీ పార్ట్స్ సేమ్ ఉంటాయి స్టాండర్డ్స్కి వచ్చేసరికి ఒక ఓన్లీ ప్రాక్టికల్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి డెడ్ బాడీస్ మీద కెడవర్స్ దొరికే పట్టుకున్న ప్రదేశాలు హాస్పిటాలిటీ ఎక్కువ ఉండడం క్లినికల్ రొటేషన్స్ ఎక్కువ చేయడం ఎక్కువ వార్డులో ఎక్కువ రోజులు గడపడం పిల్లలకు వచ్చేటువంటి మెయిన్ నాలెడ్జ్ ఆ మెయిన్ అలెలర్జీ కోసం ఎక్కడైతే స్టాండర్డ్గా హాస్పిటల్స్ ఉండి ఎక్కడైతే ప్రాక్టికల్స్ స్టాండర్డ్గా ఉంటాయో తీరి పార్ట్ అనేది కామన్ టు ఆల్ ఓవర్ ఇండియా ఏ కాలేజ్లో అయినా ఏ కంట్రీలో అయినా దాదాపుగా ఒకటే అంటే కొన్ని కంట్రీస్లలో ఇంగ్లీష్ స్పీకింగ్ కొన్ని కంట్రీస్లో నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కొన్ని కంట్రీస్లో వెదర్ మనకు సపోర్ట్ చేసే విధంగా పిల్లి తీసుకోండి వెదర్ మనకు సపోర్ట్ చేస్తుంది ఫార్టీ నైన్ అంటే థర్ నైన్టీన్ డిగ్రీస్ నుంచి ఫార్టీ నైన్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ ఉంటుంది ఇండియన్ వెదర్కు ఫిలిపీన్స్ వెదర్కు కామన్గా ప్యారల్గా ఉంటుంది అట్లానే టైం వేరియేషన్స్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ అవర్సే మనకంటే ముందు మనీ వేరియేషన్స్కి వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ వాళ్ళది అంటే మనకన్నా కొంచెం అడ్వాన్స్ ఒక పాయింట్ ఫైవ్ ఎక్కడ పదిహేను వేలు వేస్తే అక్కడ పదివేలు వస్తుంటాయి సో అక్కడ వేరియేషన్స్ ఏం లేవు బట్ అక్కడ నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ దే కెన్ ఇన్ ఇంగ్లీష్ వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల మన స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్లో క్లినికల్ రిటేషన్స్లో ఎక్స్పోజర్ అనేది క్లియర్ వెరీ ఈజీగా ఉంటుంది అంటే పేషెంట్ బాధను డాక్టర్ అర్థం చేసుకోవాలతో డాక్టర్ చెప్పే వాటిని పేషెంట్కి అర్థమవుతాయి కాబట్టి మధ్యలో మీడియేటర్ అనేది అవసరం లేదు కొన్ని కంట్రీస్లో లాంగ్వేజ్ ఏరియన్స్ ఉన్నటువంటి కంట్రీస్లో పేషెంట్ చెప్పేది డాక్టర్కి అర్థం కాదు డాక్టర్ చెప్పేది పేషెంట్కి అర్థం కాదు అటువంటి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి బట్ తీరి పాటుకు వచ్చేసరికి ఏ కంట్రీలో అయినా ఏ కాలేజ్లో అయినా ఒకటే హైలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కాలేజీలో కొంచెం ఫీజులు ఎక్కువ ఉంటాయి కొంచెం లో అంటే ఫీజ్ స్ట్రక్చర్ తక్కువ ఉన్నటువంటి కాలేజీలో కొంచెం మామూలుగా అంటే వెనకబడ కంట్రీస్ ఉంటాయి అంతే కానీ ఇంకా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్లో డిఫరెన్స్ అంటే ఉండవు అక్కడ ఇప్పటి నుంచి టూ థౌసండ్ ట్వంటీ నుంచి ఇండియాలో ఎగ్జిట్ ఎగ్జామినేషన్ వచ్చింది ఎగ్జిట్ ఎగ్జామినేషన్ సిస్టంలో ఏం చేస్తారు మనకు ఏ కేటగిరీలో ప్రీ సీట్లు బీ కేటగిరీలో పదమూడు లక్షల పరాణం సి కేటగిరీకి వచ్చారీ ఇరవై ఐదు లక్షల పరాయము కట్టాలి అంటే ఇట్లా బడ్జెట్ బి కేటగిరీ వాళ్ళకు మిడిల్ క్లాస్ కంటే కొంచెం పైన ఆ తర్వాత సి కేటగిరీ ఇంకా హైలీ రీచ్ పర్సన్స్ సో ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ చదివితే ఇంత స్టాండర్డ్ ఉన్న ఆ స్టూడెంట్ రాసే ఎగ్జామ్ కామన్ ఎగ్జామ్ టు ఆల్ ఓవర్ ది వరల్డ్ స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్ కామన్ సో ఇక్కడ కోటి ఇరవై ఐదు లక్షలు పెట్టి చదువుకున్న స్టూడెంట్ ఏదో కజకిస్తాన్ కిర్కిస్తాన్లో ఇరవై లక్షల లోపు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఈక్వల్ సో ఈ స్టూడెంట్ ఈ ఎగ్జామ్ రాస్తాడు ఆ స్టూడెంట్ కూడా ఈ ఎగ్జామ్ రాస్తాడు కాబట్టి కామన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఫారిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఏమీ తేడా లేదు ఎవరైతే సబ్జెక్టులో ఎక్స్పర్ట్ అవుతారో ప్రాక్టికల్స్లో బాగా నాలెడ్జ్ సంపాదిస్తారో ఆ స్టూడెంట్ ఖచ్చితంగా ఉన్నత స్థానానికి అదిపోతాడు డాక్టర్ కావాలంటే కేవలం వస్తేనే తీరి పాటు చదువుకుంటే సరిపోదు ప్రాక్టికల్స్లో కూలంకషమైన నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడు మాత్రమే ఒక మంచి డాక్టర్గా రాణించగలుగుతాడు అయితే నాగలత రెడ్డి గారు ఖచ్చితంగా ఈ బ్రాంచెస్కి సంబంధించి కెని అబ్రాడ్ కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి ప్లీజ్ మాది వచ్చేసి హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది హిమాయత్ నగర్ టీటీడీ టెంపుల్ పక్కన స్కిల్ స్పెక్ట్రమ్ లో థర్డ్ ఫ్లోర్లో త్రీ జీరో ఫైవ్లో ఉంది అండ్ తెలంగాణలో వచ్చేసి హన్మకొండ సూర్యాపేట్ ఖమ్మం సిద్దిపేటలో ఉంది అండ్ ఏపీలో వచ్చేసి విజయవాడ శ్రీకాకుళం అనంతపూర్ రాజమండ్రిలో ఉంది సో పేరెంట్స్ ఒకవేళ సంప్రదించాలి అనుకుంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళకి నియర్ బై ఉంటే అక్కడ ఆ బ్రాంచ్కి వెళ్ళవచ్చు లేదు వాళ్ళు హెడ్ ఆఫీస్కి వచ్చినా సరిపోతుంది ఓకే అలాగే ఫిలిప్పీన్స్లో మనకి ఎన్మెట్ ఎగ్జామ్కి సంబంధించి పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ చాలా అను అనుమానాలు అపోహలు డౌట్లు చాలా ఉన్నాయి సో దానికి సంబంధించి మీరు చెప్పండి సార్ ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కామన్గా యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ వన్ ఇయర్ వన్ ఇయర్ త్రీ మంత్స్ బిఎస్ చేయాలి కొన్ని కళాశాలలో టూ ఇయర్స్ ఉంది ఎమిలియో లాంటి కళాశాలలో టూ టూ ఇయర్స్ ఉంది పర్పెచల్లో వన్ ఇయర్ టూ మంత్స్ త్రీ మంత్స్ మ్యాక్సిమం త్రీ మంత్స్లో లోపల అయిపోతుంది సో అక్కడ ఫోర్ సెమిస్టర్స్ ఇంటూ త్రీ మంత్స్ మధ్య మధ్యన హాలిడేస్ వస్తాయి కాబట్టి వన్ టూ మంత్స్ ఎక్స్ట్రా అవుతుంది మామూలుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ వేసుకోవచ్చు మిగతా ఫోర్ ఇయర్స్లో రెండు సంవత్సరాలు కంప్లీట్గా థియరీ అయిపోతుంది మిగతా రెండు సంవత్సరాలు కంప్లీట్గా ప్రాక్టికల్స్ అవుతాయి అంటే ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ కూడా ఫిలిపీన్స్లో అయిపోతుంది సో టోటల్గా ఫిలిపీన్స్లో ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్లో అక్కడ ఎంబీబీఎస్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా ఇక్కడ ప్రీ మెడిసిన్లో ఉన్నటువంటి ఫోర్ సెమిస్టర్స్ పీరియడ్ పీరియడ్లో ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఎన్మ్యాట్ ఎగ్జామ్ ఉంటుంది ఫిలిపీన్స్లో ఎన్మ్యాట్ అంటే నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్ సో ఇండియాలో నీట్ లాగా ఇండియాలో నీట్ ఇండియన్ స్టూడెంట్స్ కుదేశింది అయితే ఎన్మ్యాట్ అనే ఎగ్జామినేషన్ ఫిలిప్పీన్స్లో లోకల్ స్టూడెంట్స్ ఉద్దేశింది ఆ లోకల్ స్టూడెంట్స్తో పాటు యాజ్ అడ్జ్గా మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది కొన్ని కళాశాలలో అది కంపల్సరీ పాస్ కావాల్సి వస్తుంది పాస్ అయితేనే ఎండీలోకి సీట్ ఇస్తారు కానీ పరపించాల మిగతా డబ్బు అట్లాంటి పర్సెంటేజ్ రావాలి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ రావాలి ఆ పర్సెంటేజ్ ప్రకారం అటెంప్ట్ చేసి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ ఎగ్జామ్ నడుస్తుంది ఈ ఎగ్జామ్ కామన్ స్టూడెంట్ కూడా అటెంప్ట్ అవుతాడు ఎండిలో సీట్ వస్తుంది దీని మీద అపోవల్ అనేది మిగతా కంట్రీస్కి చేసేవాళ్ళు పిలిపించిన బురద క్రమంలో దీని మీద అపోవలు పేరెంట్స్కి రేకెత్తిస్తారు తప్పితే అక్కడ ఎగ్జామ్ పాస్ గారు మీకు సీట్ రాదు ఒక్క సీట్కు పది మంది తీసుకుంటారు ఇట్లాంటివన్నీ వేరే కంట్రీస్ చేసేవాళ్ళు ఇచ్చేటువంటి మామూలుగా గైడెన్స్ అక్కడ పేరెంట్ కన్ఫ్యూజ్ అవుతుంటాడు ఎన్మాటర్ అనేది కామన్ ఎగ్జామ్ ఇండియన్ స్టూడెంట్స్కి ఉద్దేశించి కాదు లోకల్ స్టూడెంట్స్కి ఉద్దేశించి బట్ ఇండియన్ స్టూడెంట్స్ యాజ్ టు రైట్ ద ఎగ్జామినేషన్ దట్ ఇస్ ద బేసిక్ మామూలుగా పాస్ అయిపోతాడు దాంట్లో అయితే నాగలత రెడ్డి గారు ఖచ్చితంగా మన ఇండియన్స్ ఎలా ఉంటామంటే ఫుడ్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటాం సో సో మనకి సంబంధించి అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్కి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలా ఉంటుంది అండ్ మెయిన్ గర్ల్స్కి సంబంధించి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుందండి ఇప్పుడు మనం ఎక్కువ పేరెంట్స్ ఆలోచించేది ఫుడ్ అండ్ గర్ల్స్ సేఫ్టీ ఇంపార్టెంట్ అని ఆలోచిస్తారు కానీ కాకపోతే అబ్రాడ్కి వెళ్తే ఏంటంటే ఇప్పుడు కొన్ని మావి ఇప్పుడు ఫిలిపైన్స్లో అయితే మా హాస్టల్సే ఉంటాయి సో ఆల్మోస్ట్ ఇండియన్ ఫుడ్ అండ్ ఇండియన్ అకామిడేషనే ఉంటుంది అండ్ హాస్టల్ కూడా వచ్చేసి క్యాంపస్లోనే ఉంటుందన్నమాట సో పిల్లలకి ఇంకా బయటికి వెళ్ళే అవసరం ఉండదు ఏదైనా సరే క్యాంపస్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు క్యాంపస్లోనే చూసుకుంటారు అండ్ గర్ల్స్ సేఫ్టీ వచ్చేసి లైక్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఉంటుంది మేము సేఫ్టీ ఉన్న కంట్రీస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం లైక్ క్రైమ్ రేట్ అనేది తక్కువ ఉండే ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ మమ్మల్ని నమ్మి పంపిస్తున్నారంటే వీ నీడ్ టు గివ్ అస్యూరెన్స్ వాళ్ళకి పేరెంట్స్కి కూడా మేము అజ్యూరెన్స్ ఇవ్వాలి కాబట్టి సేఫ్టీ ఉన్న కంట్రీస్నే మేము సెలెక్ట్ చేసుకున్నాము సో అకామిడేషన్ అండ్ హాస్టల్స్ కూడా లైక్ టూ షేరింగ్ ఉంటుంది వాళ్ళకి త్రీ షేరింగ్ ఉంటుంది ఫోర్ షేరింగ్ ఉంటుంది సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాయిస్ అది ఇప్పుడు కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫ్రెండ్స్ కలిసి వెళ్తే వాళ్ళు ఫోర్ షేరింగ్ కానీ త్రీ షేరింగ్ కానీ అలా ఉంటారు అన్నమాట అయితే సార్ ఇప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది ఆర్థికంగా కూడా నష్టపోయి ఉన్నారు ఈ సిచ్యువేషన్లో ఎంబీబీఎస్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం సో మీ దాంట్లో ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది పేరెంట్స్ ఎకానమిక్ స్టేటస్ని బట్టి స్టూడెంట్ పేరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూర్చొని మనం ఈ ఈ మన అబ్బాయి మీద అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ ఇంత ఖర్చు పెట్టగలుగుతాం అని అన్నప్పుడు ఒక ఫైనాన్షియల్ బడ్జెట్ మీద ప్రిపేర్ అయిపోయి ఇంత బడ్జెట్లో మాకు కాలేజీ కావాలన్నప్పుడు మేము చేస్తున్నటువంటి ఆరు కంట్రీస్లో ఆ బడ్జెట్లో వచ్చే బెస్ట్ కాలేజ్ ఇస్తాం సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి ఫిలిపీన్స్లో ఉన్నాయి మూడు కాలేజీలు పర్పెచువల్ కాలేజీ ఎమిలియో కాలేజీ డవా కాలేజీ థర్టీ ప్లస్ థర్టీ ల్యాక్స్ వరకు వచ్చేస్తుంది బడ్జెట్ అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి మాక్సిమం థర్టీ ఫైవ్ ఫార్టీ ల్యాక్స్ వరకు కాలేజీలు ఉన్నాయి డిపెండ్ అపాన్ పేరెంట్ కెపాసిటీ దాంట్లో అస్యూరెన్స్ ఏంటంటే ఇప్పుడు లోన్స్ లోన్స్ కావాలంటాడు ఆయన ఒక ఆయనకు ఎకానమీ స్టేటస్ తక్కువ ఉంటుంది ఒక పదిహేను లక్షలనే కాలేజ్ అంటాడు సో అట్లాంటి పేరెంట్స్ ఫ్యామిలీతో సహా స్టూడెంట్ పట్టుకొని మా ఆఫీస్లోకి ఎక్కడైనా వచ్చేస్తే మా హెడ్ ఆఫీస్కి వచ్చినా మా బ్రాంచ్ ఆఫీస్లో పోయినా వెరీ ఎక్స్పర్ట్స్ ఉంటారు అక్కడ వారి వాళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తిగా ఇచ్చేస్తారు ఏ కాలేజ్ అయితే మీ పాప తవ్వగలుగుతుంది ఏ కంట్రీలో అయితే ఉండగలుగుతుంది ఏ కంట్రీలో ఎలాంటి బెస్ట్ కాలేజ్లు మీకున్న బడ్జెట్లో అది ప్రాపర్గా గైడ్ చేసి ఆ కళాశాలలో అడ్మిషన్ ఇచ్చి పంపించేస్తాం మాక్సిమమ్ మనకు మినిమం థర్టీన్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉన్నటువంటి కాలేజీలు ఉన్నాయి ఇప్పుడు ఉక్రెయిన్ కానీ జార్జియా కానీ ఫిలిపిన్స్ కానీ థర్టీ ప్లేస్ అవుతుంది బిలో దట్ కజకిస్తాన్ కిర్గిస్థాన్ రష్యా అయితే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ లోపల అయిపోతుంది కజకిస్తాన్ కిర్గిస్తాన్లో మేం ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్లో మొత్తం అయిపోతుంది ఫుడ్ అండ్ అకామిడేషన్తో సహా కలిపి వీటికి ఎటువంటి అయినా పేరెంట్ ఖచ్చితంగా ఆ ఐదు సంవత్సరాలు కొన్ని కంట్రీస్లో అంటే ఫిలిప్పీన్స్లో ఫైవ్ ఇయర్స్ కజకిస్తాన్లో ఫైవ్ ఇయర్స్ రష్యాలో ఉక్రెయిన్లో జార్జియాలో సిక్స్ ఇయర్స్ కోర్సేస్ సో సిక్స్ ఇయర్స్ ఎన్నుకునే వరకు సిక్స్ ఇయర్స్ భరించాల్సిన ఫైవ్ ఇయర్స్ వేసుకునే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ స్టూడెంట్ కెనాట్ ఎర్న్ ఈవెన్ సింగిల్ రూపీ వైల్ ది స్టడింగ్ చదువుకునే రోజుల్లో ఒక స్టూడెంట్ కూడా ఒక రూపాయి కూడా సంపాదించలేడు అక్కడ సంపాదించడానికి కూడా కల అంటే స్టడీస్ టైమే సరిపోదు ఇంకా సంపాదించడానికి అలాంటి టైం పర్మిట్ చేయదు ఆయా దేశాల్లో ఉద్యోగాలు కూడా కష్టం ఈ ఎంఎస్ చేసే వాళ్ళకంటే మామూలుగా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కంప్లీట్గా బయట పని చేసుకుంటారు వాళ్ళకి ఖచ్చితమంది లేదు సార్ ఇక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్లో వచ్చేసరికి విద్యా విధానం డాక్టర్ కావాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఫోర్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ ఎండి నుంచి స్టడీ చేయాలి వాళ్ళు అంటే అంత టైం కేటాయించగలిగితేనే వాడు సబ్జెక్టు పా ఎప్పుడు సెమిస్టర్ వైజ్గా పాస్ కాగలుగుతాడు సో అట్లాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్ కేనాడారు పేరెంట్ కూడా ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా నేను పంపేయగలుగుతా ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా నేను ఫీజు కట్టగలుగుతా అనేటువంటి స్టేటస్ ఉన్నటువంటి పేరెంట్ మాత్రమే అక్కడ పంపడానికి సిద్ధపడాలి ఇది మన నగలత రెడ్డి గారు ఖచ్చితంగా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి ఏమైనా స్కాలర్షిప్స్ అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎలా ఉన్నాయండి మనకి మనకు వచ్చేసి తెలంగాణలో అయితే ప్రజెంట్ ఏం లేదు బట్ ఏపీ వాళ్ళు వచ్చేసి బీసీఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు స్కాలర్షిప్స్ అండ్ ఫీ రియం ఫీ రియంబర్స్మెంట్ అయితే ఉండదు బట్ స్కాలర్షిప్స్ అయితే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే వీళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ అది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇయర్లో అయితే రాదు బట్ సెకండ్ ఇయర్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది అండ్ ప్రెసెంట్లీ మనకి ఇప్పుడు కజకిస్తాన్ కాక్షేతు యూనివర్సిటీ ఉంది ఆ కాలేజ్కి మాత్రం వీళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచే లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు కట్టలేని స్థితిలో ఉంటే వాళ్ళు వచ్చేసి మంత్లీ ఈఎంఐ రూపంలో ఆ లోన్ అనేది వాళ్ళు తీర్చేయవచ్చు సో ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పంపించినప్పుడు కానీ లేకపోతే పంపించే ముందు కానీ ఖచ్చితంగా కాలేజ్ని విజిట్ చేయాలి అనుకుంటారు సో దానికి సంబంధించి ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉంటాయి సార్ స్టూడెంట్ వెళ్ళాక కొద్ది రోజుల తర్వాత పేరెంట్కు పర్వే అవకాశం వస్తుంది ఎందుకంటే మా మా అబ్బాయిని చూడడానికి మేము ఆ కంట్రీకి వెళ్తున్నాం అనే పద్ధతిలో వీసాం ఇప్పుడు పాండమిక్ సిచువేషన్లో కరోనా టైంలో వీసా నామ్స్ ప్రకారం ఏ కంట్రీకి అయితే పేరెంట్ అలౌడ్ ఉన్నాడు మేము ఎప్పుడైనా ఇయర్లీ టూ త్రీ త్రీ టైమ్స్ ఎవరీ కంట్రీ పోతుంటాం కాబట్టి ఆ టైంలో మేము పోయే టైంలో ప్రతి పేరెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం వస్తా ఉన్న వాళ్ళందరికీ పాస్పోర్ట్లతో సహా ఏ టు జెడ్ వీసా అన్నీ చేయించి మా వెంట తీసుకుపోయి వన్ వీక్ అక్కడ ఉండి స్పెండ్ చేసి మొత్తం చూపించుకొని మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మాదే ఉంటుంది బట్ ఖర్చులు మాత్రం వాళ్ళు పెట్టుకోవాలి ఎవరి ఖర్చులు వాళ్ళే అక్కడ ఎంతమంది పేరెంట్ వస్తున్నారో వన్ మంత్ ముందు మేము చెప్పేస్తాం ఆ వన్ మంత్ ముందే వాళ్ళు మాకు ప్రిపేర్ అన్ని చేసేస్తే ఇంత బడ్జెట్లో ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు గవర్నమెంట్ ఉద్యోగులు వేస్తే ఎన్ఓసి కావాలి గవర్నమెంట్ నుంచి ఓకే ఎన్వర్సిటీ సర్టిఫికేట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అది ఇస్తేనే అక్కడ వీసా పడుతుంది సో మిగతా వాళ్ళకి మామూలుగా ఐటీ రిటర్న్స్ ఉండాలి అట్లా పాస్పోర్ట్ ఉండాలి అవన్నీ మేము చేయిస్తాం మా ఆఫీస్ని సంప్రదిస్తే పోతా అనుకునే వాళ్ళకు ఇప్పుడే పేరెంట్స్ స్టూడెంట్ తను పోవడానికి మాత్రం ఆప్షన్ ఉండదు ఓకే ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ కాబట్టి ఏ ఎంబసీలో ఏ నామ్స్ ఉంటే ఆ నామ్స్ ప్రకారమే మనం ముందుకెళ్తాం అయితే దీనికి సంబంధించి కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను కరోనాకి ముందు కరోనా తర్వాత సిచ్యువేషన్స్ మీరు చూసారు అప్పటికి ఇప్పటికీ ఎటువంటి తేడా ఉంది ఏమన్నా సిచువేషన్ ఇప్పుడు బాగానే ఉంది అంటారు ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు ఇప్పుడు కరోనా అవసరమా అన్న దాంట్లో ఎలా ఉంది సార్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఫిలిపీన్స్ లో ఎనిమిది కోట్ల జనాభా టోటల్ ఎనిమిది కోట్ల జనాభాకు ఇండియన్ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ ఫ్రీగా సప్లై చేశాం రెండు డోసులు మనమే సప్లై చేశాం మన స్టూడెంట్స్ పిలిపీన్స్ లో చాలా వాల్యూ వాల్యూ ఉంది ఆ గవర్నమెంట్ కూడా మన వాళ్ళు మన వాళ్ళని మంచిగా చూస్తారు అక్కడ పీస్ఫుల్గా గా ఉంటుంది అట్లే వాటితో పాటు ఏ కంట్రీ పోయినా ఇప్పుడు కరోనా పరిస్థితి ఏంటంటే ఆ ఫ్లై అయ్యే వాళ్ళు కనీసం ఇప్పుడు కజకిస్తాన్ రష్యా ఉక్రెయిన్ మాత్రం ఇప్పుడు ఫ్లై అవుతారు జార్జియా కానీ ఫిలిప్పీన్స్ కానీ ఫ్లై కావడానికి లేదు ఈ ఈ కంట్రీకి అంటే ఇప్పుడే ఇమ్మీడియట్గా ఆఫ్లైన్ స్టార్ట్ అయ్యి కావాలనుకుంటే సెప్టెంబర్ ఇంకా తీసుకునే వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు అక్టోబర్లో వెళ్ళిపోతారు వెళ్ళిపోవడం ముఖ్యం ఆఫ్లైన్ క్లాస్లే ఇంపార్టెన్స్ అనుకునే వాళ్ళు ఇప్పుడు కేవలం రష్యా కానీ ఉక్రెయిన్ కానీ కజకిస్తాన్ కానీ కిర్గిస్తాన్ కానీ చోటు చేసుకుంటే ఇమీడియట్లీ నెలలో ఫ్లై అవుతారు ఆల్రెడీ మా ట్వంటీ స్టూడెంట్స్కి వీసాస్ కూడా వచ్చేసినాయి కజకిస్తాన్ కాలేజీకి సో అది కాక్షితో కాలేజీ దానికి సోనుసు స్పాన్సర్ చేస్తున్నాడు అంటే పేరెంట్కు రూపాయి కూడా అవసరం లేదు కట్టాల్సిన అవసరం లేదు మంత్లీ ఈఎంఐ కట్టుకుంటాను రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే కనీస ఫీజు అది ఇయర్లీ టూ టైమ్స్ అంటే ఆరు నెలలకు ఒక లక్ష ఇరవై ఐదు వేలు కట్టుకోవాలి పదిహేడు వందల యాభై డాలర్లు అట్లా కట్టుకునే పరిస్థితి కూడా లేదు నేను దాన్ని డివైడ్ బై నెల నెల కట్టుకోవడానికి కూడా ఆ కళాశాలలో ఆప్షన్ ఉంది తర్వాత మహారాష్ట్ర బ్యాంకు వాళ్ళు దానికి డైరెక్ట్ కాలేజీకి ఆ లోన్ శాంక్షన్ చేస్తున్నారు ఆ శాంక్షన్ చేసిన తర్వాత స్టూడెంట్కు అక్కడ రిసిప్ట్ ఇచ్చేస్తారు కాలేజీకి కేవలం ఈ కన్సల్టెన్సీ ఛార్జెస్ మంత్లీ ఫుడ్ అండ్ అకామిడేషన్కి వాళ్ళు పేరెంట్స్ కట్టుకుంటే అక్కడ సరిపోతుంది ఇట్లనే పేరెంట్ సడన్గా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా కట్టలేని పరిస్థితి పూర్తిగా వచ్చేస్తే అక్కడ సోనుసూ కమిటీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకు రిపేర్ చేస్తారు అంటే స్పాన్సర్ చేస్తారు అట్లా స్టూడెంట్కు మధ్యలో విద్య ఆగిపోకుండా ఉండడానికి ఎలాంటి ఆర్థిక సాయం కాలా ఆ ఫౌండేషన్ నుంచి మనకు వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు త్రీ మెంబెర్స్ వచ్చేసి ఎంక్వైరీ చేసి ఈ ఈ అబ్బాయికి ఒరిజినల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పేరెంట్ కట్టలేడు ఈడ ఈయన విద్యా విధానం ఆగిపోతుంది ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అనుకున్నప్పుడు వాళ్ళు సిఫార్ చేస్తే ఆ మిగతా కాలేజ్ ఫీజు మొత్తం అక్కడ నుంచి ఆ ట్రస్ట్ నుంచి మాఫీ అవుతుంది అదొక ఫెసిలిటీ ఇక్కడ ఉంది ఇది చాలా ఓల్డ్ కాలేజ్ కానీ థర్టీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్లోనే మొత్తం అయిపోతుంది అంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ కాక ఓన్లీ కోర్స్ ఫీజు ఇది ఈజియెస్ట్ వే ఫోర్ అవర్సే ఫ్లైట్ జర్నీ ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఇది చాలా బెస్ట్ కాలేజ్ ఈ కళాశాలలో ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి అన్ని కంట్రీస్లో ఫేమస్ డాక్టర్స్ మీట్ డాక్టర్స్ మీట్ అవుతారు సో ఇదే క్యాంపస్లో ఇది చాలా బెస్ట్ కాలేజ్ ఉన్నటువంటి ఈ లో బడ్జెట్లో ఇరవై లక్షల లోపు ఉన్నటువంటి బడ్జెట్లో ఈ కాకితో కాలేజ్ మించిన కాలేజ్ కజకిస్తాన్లో కానీ కిర్గిస్థాన్లో కానీ లేదు స్టూడెంట్ ఫైనాన్షియల్గా రిలీఫ్ బాగుంటాడు మంచి బెస్ట్ హాస్టల్ ఫెసిలిటీ బెస్ట్ హాస్పిటల్ ఫెసిలిటీ ఉన్నాయి స్టూడెంట్ కూడా మంచి డాక్టర్ అవడానికి ఉన్నాయి అందరు డాక్టర్లను ప్రపంచంలో అందరు డాక్టర్లు ఒకసారి ఇయర్లీ ఒకసారి చూస్తారు కాబట్టి వాళ్ళతో కొంచెం ఇన్స్పైర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి నైస్ అయితే నాగలత రెడ్డి గారు అడ్మిషన్స్కి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుందండి మీ దగ్గర ఇప్పుడు ఒకవేళ ఏదైనా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఏదైనా అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు ఫస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ కాలేజ్కి వెళ్ళాలి అని కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మా నెంబర్స్ ఏదైనా నెంబర్కి మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళకి ప్రాసెస్ అనేది చెప్తాము యాక్చువల్లీ ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి సో ఏంటంటే వాళ్ళు వాళ్ళ టెన్త్ మేమో ఒకటి ఇంటర్ మేమో ఒకటి వాళ్ళ ఆధార్ కార్డ్ ఒకటి అవి తీసుకొని మా హెడ్ ఆఫీస్కి వస్తే లైక్ మేము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట ఓకే చాలా మంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ కోర్సెస్ అవి తీసుకుంటూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు దానికి సంబంధించి మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారండి ఈ సంవత్సరము పదహారు లక్షల చిల్లర మంది నీట్ ఎగ్జామ్ రాశారు ఆల్ ఇండియాలో మొత్తం కొడితే ఎనభై మూడు వేల ఇరవై ఆరు సీట్లు మాత్రమే ఉన్నాయి అన్ని మెడికల్ కాలేజీలో లేటెస్ట్ అప్డేట్స్ ఈ సంవత్సరం ఇచ్చిన మెడికల్ సీట్లు కలుపు కూడా కలుపుకుంటే ఎనభై మూడు వేల ఇరవై నాలుగు అడ్మిషన్స్ అంటే సీట్లు ఉన్నాయి ఎనభై మూడు వేల ఇరవై నాలుగు పోతే ఇంకా పదిహేను లక్షల మంది మీరు ఉంటారు చిల్లర ఉంటారు పదిహేను లక్షలతో పాటు లాస్ట్కి ఈ ఈ నెక్స్ట్ కమింగ్ ఇయర్లో ఇంకా ఐదు లక్షల మంది యాడ్ అవుతారు అంటే నెక్స్ట్ ఇయర్ ఇరవై లక్షల మంది అవుతారు ఇరవై లక్షల మంది అయినా ఇవే సీట్లు ఉంటాయి సో ఇక్కడ ఫ్రెషి వాళ్ళతో పాటు లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు కాంపిటీషన్లో పార్టిసిపేట్ అవుతారు డిప్రెషన్లో లాస్ట్ ఇయర్ అంటే పాండమిక్ సిచువేషన్లో కొంచెం క్లాసులు లేక ఆన్లైన్ లేక మా అబ్బాయికి తక్కువ వచ్చినాయి అండి బేసికల్గా చెప్పాలంటే స్టూడెంట్లో బాగా డిజైర్ అంటే ఫైరింగ్ ఉండి నేను చదువుతా కొడతా నాకు మూడు వందల యాభై మార్కులు వచ్చినాయి నాలుగు వందలు వచ్చినాయి జస్ట్ ఒక ఐదు మార్కులు మిస్ అయింది పది మార్కులు మిస్ అయినటువంటి వాళ్ళకు ఆ ఒక్క డిజైర్ అంటే స్ట్రాంగ్ డిజైర్ ఉంటే అతను గెట్ అవుతాడు మిగతా రెండు వందల మార్కులు మూడు వందల మార్కులు వచ్చినా కూడా నేను లాంగ్ టర్మ్ పోతా అంటే అందులో ఇయర్ వేస్ట్ టైం వేస్ట్ మనీ వేస్ట్ చెప్తే అక్కడ ఉపయోగం అంటే ఉండదు అంటే నియర్ బై జస్ట్ నియర్ బై పోయింది కొంచెం మిస్ అయింది ఇంకా చదువు వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఆన్లైన్ క్లాసులు కాబట్టి అర్థం కాలేదు ఆఫ్లైన్లో పోతే ఇంకా వస్తుంది వాళ్ళు జస్ట్ మిస్ అయిన పది పదిహేను మార్కులు తేడా వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ డిజైర్ స్ట్రాంగ్గా ఉంటే మాత్రం వస్తుంది మిగతా వాళ్ళందరూ లాంగ్ టర్మ్ పోతా అనుకోవడం అర్థం లేదు అయితే మీ అబ్బాయి కూడా అక్కడ చదువుతూ ఉన్నారు యాజ్ ఏ పేరెంట్గా పేరెంట్స్కి మీరిచ్చే సూచనలు సలహాలు ఏంటి సార్ ఇప్పుడు మనకు మన మన ఇంట్లో మన స్టూడెంట్ అంటే మన అబ్బాయి అని అమ్మాయి కానీ వాళ్ళ యొక్క లక్ష్యాలు ఎటువైపు ఉన్నాయి ఆమె యొక్క ఆలోచన విధానం ఎటువైపు ఉంది ఇక్కడ సీట్లు ఎందుకు రావట్లేదు అని మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని అసలు ఆయన ఉద్దేశం ఏముంది అమ్మాయి ఉద్దేశం ఏముంది తెలుసుకోండి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఆమె డాక్టరే కావాలని నేనని పట్టుబడుకొని కూర్చుందనుకోండి రెండు లాంగ్ టర్మ్ అయిపోయినాయి ఒక లాంగ్ టర్మ్ అయిపోయింది మూడు లాంగ్ టర్మ్ అయిపోయిన కూడా ఉంటారు ఇంకా లాంగ్ టర్మ్ అవుతున్న దాంట్లో ఉపయోగం ఏముండదు సో అట్లాంటి పరిస్థితుల్లో మన బడ్జెట్ ఇంత మరి ఈ బడ్జెట్లో ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన చేసి ఏదైతే ఆ బడ్జెట్లో ఉన్నటువంటి కంట్రీకి ఆ కాలేజీ పంపించుకుంటే అట్లీస్ట్ డాక్టర్ అనేది డాక్టర్ అనేది డిజైర్తో అక్కడ చదువుకున్న సౌత్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది అంతే కదా నీ మీ పేరెంట్స్ యొక్క ఆలోచనలు పేరెంట్స్ యొక్క అవగాహన లేని విషయాలని స్టూడెంట్స్ మీద రుద్దదు స్టూడెంట్లో కంపల్సరీ డాక్టర్ కావాలనే డిజైర్ ఉన్నప్పుడు పేరెంట్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ప్రాపర్గా యాజ్ ఎ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీలో గైడ్ చేస్తూ ముందు తీసుకుపోవాలి తప్పితే లక్షల వైపు ఉన్నత లక్షల వైపు ముందు తీసుకోవడానికి మనం గైడ్ చేయాలి మనం ఎవరు ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి ఫైవ్ ఇయర్స్ మనం పెట్టగలుగుతామో లేదా ఆలోచించాలి ఇట్లాంటి వాటికి ఏ కన్సల్టెన్సీ బెస్ట్ ఎందుకు అక్కడికి పోవాలి ఎవరు ప్రాపర్గా గైడ్ చేస్తారు ఎవరు కేర్ టేకింగ్ చేస్తారు ఫాఫ్ టు ఫైవ్ ఇయర్స్ సర్టిఫికేట్ వరకు ఇవన్నీ పూర్తిగా అందరు ఫ్యామిలీ డిస్కస్ చేసి మా కన్సల్టెన్సీ కానీ ఏదైనా కన్సల్టెన్సీ పోతే వాళ్ళు పూర్తిగా అంటే ఈ ఇంటర్మీడియట్ మార్కులను బట్టి నీట్ మార్కులను బట్టి వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ప్రాపర్గా ఒక మంచి కాలేజీని గైడ్ చేస్తాం మేము జనరల్గా తీసుకున్నటువంటి కాలేజీలు సపోజ్ చూడండి ఫిలిపీన్స్లో మా బాబు చదువుకున్న కాలేజీ ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎస్టాబ్లిష్డ్ పర్పెచువల్ కాలేజీ యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్త్ సిస్టమ్ డెల్టా అంటర్జని పర్పించ మనీలా ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఎయిటీన్ కిలోమీటర్స్ అంటే హాఫ్ అన్ అవర్లో ఫ్లైట్ చేయగానే క్యాంపస్కి వెళ్ళిపోవచ్చు ఇది నైన్టీన్ సెవెంటీ పై ఎస్టాబ్లిష్ అయింది ఇది ఒక్కటే ఫిలిప్పన్స్లో అటానమస్ స్టేటస్ కలిగినటువంటి కాలేజ్ అందుకని బెస్ట్ కాలేజ్ అని నేను చెప్పగలుగుతా ఈ అటానమస్ స్టేటస్ రావడం అనేది అన్ని కాలేజీకి మామూలుగా రావు సో దాంట్లో కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినంత అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అంత హాస్పిటాలిటీ అంత సిస్టమ్ అంతా సిస్టమేటిక్గా ఉండాలి అటువంటి కాలేజ్ దీంట్లో ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అంటే ఫార్టీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఫార్టీ ఫైవ్ బ్యాచెస్ ఈ మెడికల్ బ్యాచెస్ బయటకు వెళ్ళాయి ఆల్రెడీ ఇంత బెస్ట్ కాలేజ్ అని నేను మా నన్ను వేసుకున్నాం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యో వచ్చాడు ఇప్పుడు ప్రాబ్లం లేదు ఎప్పుడు పీజీ ప్రిపేర్ అవుతున్నాడు సో ఇట్లాంటి కాలేజీని చో చూజ్ చేసుకోవాలి అంటే ఉన్న బడ్జెట్లో ఇది ఫిలిపీన్స్లో ఇది బెస్ట్ కాలేజ్ ఇంకా ఇంకా కావాలనుకుంటే ఇంకా మిగతా కాలేజ్లు మిగతా కంట్రీస్ ఇప్పుడు ఉక్రెయిన్ ఉందనుకోండి వినిస్తా కానీ బోగన్ రెడ్డి కానీ టాపెస్ట్ టాపెస్ట్ కాలేజ్ మేము ఎక్కడైనా స్టూడెంట్కి ఏ కంట్రీలో ఉన్నా కూడా స్టూడెంట్కి అన్యాయం జరగకుండా మంచి మంచి డాక్టర్గా స్థిరపడడానికి ఒక బెస్ట్ కాలేజ్ చూసుకున్నాం తప్పితే ఫీజులు ఏదో వస్తువులు ఇస్తాం ఇట్లా పోతాయి అట్లా పోతాయి అని మామూలు కజకిస్తాన్ తీసుకుంటే కాక్షితాద్ బెస్ట్ కాలేజ్ ఇంతమంది చెప్పినట్టు అది సోను కమిటీ వల్లే దాన్ని బెస్ట్ కాలేజ్ కింద మంచిగా ట్రీట్ చేసి ఇక్కడ మొత్తం అన్ని ఇక్కడైతే స్టూడెంట్ బాగా బాగు బాగుపడతాడు మంచి చదువుతులుతాడు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మంచి వెదర్ ఉంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు వాళ్ళని బట్టి మనం కూడా ముందుకెళ్తున్నాం అక్కడ స్టూడెంట్కి ఏ ప్రాబ్లం వచ్చినా యాజ్ ఏ పేరెంట్గా నా ప్రాబ్లం కిందనే ట్రీట్ చేసి నాకు తెలుసు పేరెంట్కి ఎలాంటి ఇబ్బంది వస్తాయి ఎలా బాధపడతాడు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ రాత్రి పది గంటలకు ఫోన్ చేసి నాన్న నాకు నా ప్రాబ్లం ఏంటంటే ఆ పేరెంట్ కనీసం నిద్రపోలేడు సో అరౌండ్ ది క్లాక్ ఫోన్ ఎత్తగలిగేటువంటి రెస్పాన్సిబుల్ పర్సన్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి కన్సల్టెన్సీలు బెటర్ అని నేను నా యొక్క ఒపీనియన్ సో పేరెంట్ కూడా అట్లాంటి వాటినే చోటు చేసుకోవాలి అన్ని కన్సల్టెంట్స్ చెప్పేటువంటి మాయాజాలలో పడకుండా కరెక్ట్గా ఏది ఉంది గూగుల్లో సెర్చ్ చేసి ఉన్నది నేను చెప్పిన విషయాలని ఆయా కాలేజీలో కరెక్ట్ ఉన్నాయా లేవో కూడా చెక్ చేసుకోవాలి యా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి చాలా కాంపిటీషన్ కూడా ఉంది సో నాగలత రెడ్డి రెడ్డి గారు సార్ చెప్పారు ఓకే ఖచ్చితంగా మేము కెని కెనీ అబ్రాడ్ని ఎందుకు కన్సల్ట్ అవ్వాలి మీ కన్సల్టెన్సీ ఫెసి స్పెషలైజేషన్ ఏంటండి మా కన్సల్టేషన్ కన్సల్టెన్సీ స్పెషలైజేషన్ ఏంటి అంటే సార్ చెప్పినట్టు సరే ఒక పేరెంట్ సో పేరెంట్ అంటే సార్కి గా ఒక కన్సల్టెన్సీ ఒక బిజినెస్ ప్రాఫిట్ కోసం కాకుండా సర్కి తెలుసు లైక్ పేరెంట్ అన్నప్పుడు ఒక స్టూడెంట్కి ఏం కావాలి ఒక పేరెంట్కి ఏం కావాలి సో సార్ దగ్గరగా వెళ్ళి చూసి వచ్చారు కాబట్టి సో అందుకని మా కన్సల్టెన్సీలో ఏందంటే మేము బిజినెస్ రూట్లో వెళ్ళాము పేరెంట్స్కి ఏదైతే కావాలి స్టూడెంట్స్కి ఏదైతే కావాలో దాంట్లో వాళ్ళకి తగ్గ బడ్జెట్కి వాళ్ళకి సంబంధించిన దాన్ని బట్టి వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ అన్నిటికీ కలిపి మేము అనమాట లైక్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాను కొన్ని కొంతమంది ఎలా ఉంటారంటే లైక్ ఓకే వచ్చింది మనీ వచ్చాయి అయిపోయింది అని అనుకుంటారు బట్ మా కన్సల్టెన్సీలో అలా కాదు లైక్ ఎప్పుడైతే ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి లైక్ పిల్లలు మళ్ళీ ఇండియాకు వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ మొత్తం మాదే ఉంటుంది అలానే సార్ త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రతి ప్రాబ్లం తెలుసుకుంటారు సో అది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట సార్ లాస్ట్కి వచ్చేవరికి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే చాలా కన్సల్టెన్సీలు ఫీజులలో మాయాజాలం చేస్తున్నాయి ఒక కాలేజ్ ఫీజు ఎప్పుడైనా కాలేజీకి ఉన్న అఫీషియల్ వెబ్సైట్లో అది ఉంటుంది ఖచ్చితంగా కాలేజీకి ఉన్న అఫీషియల్ వెబ్సైట్లో ఫీజు వివరాలు క్లియర్గా ఉంటాయి ఒక ఆయన పదిహేను లక్షలు అంటే ఒక ఆయన పద్నాలుగు లక్షలు అంటాడు ఒక పదమూడు లక్షలు అంటాడు అది కాదు అది ఎన్ని ఎన్ని లక్షలు ఎట్లా కట్టాలి ఏం చేయాలని ప్రతి కాలేజ్ వెబ్సైట్లో క్లియర్గా ఆ కాలేజ్ ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది ఇప్పుడు స్టార్టింగ్లో ఏదో చూసినా సెకండ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నుంచి ఎయిల్టీ చేసి తక్కువ చేసి చూపించినా స్టూడెంట్ కాలేజీకి ఎంటర్ అయినాక ఫైనాన్షియల్ సెక్షన్లో ఆయన నెంబరు ఐడి కార్డు ఐడి నెంబర్ మొత్తం ఎంటర్ అవుతుంది ప్రతి కాలేజీకి కట్టే ప్రతి రూపాయి అక్కడ ఎంటర్ అయిపోతుంది ఎండ్ ఆఫ్ ది డే అంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ కంప్లీషన్ అయిన కోర్సు కంప్లీట్ అయిన తర్వాత నీకు నోటిస్ వస్తుంది ప్రతి చోట నుంచి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రతి లెక్చరర్ దగ్గర నుంచి ప్రతి అకౌంట్ సెక్షన్ నుంచి సో అక్కడ నీ నీ ఫీజు ఎక్కడ పెండింగ్ ఒక అన్ని రూపాయలు ఉన్నా కూడా అక్కడ నీ సర్టిఫికేట్ చేతికి రావు ఇప్పుడు ఏం చేసి టెంపరీగా నేను పదిహేను లక్షలు అంటే ఇంకా పద్నాలుగు లక్షలు అట్లా అని ఆ మాయాజాలం చేసి అడ్మిషన్స్ చేస్తున్నారు కొంత ఖచ్చితంగా సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఖచ్చితంగా అందరూ అవేర్ గా ఉండాల్సిన అవసరం చాలా ఉంది థ్యాంక్ సార్ థ్యాంక్ సో మచ్ మా స్టూడియోకి వచ్చి చాలా నాకు ఉన్న డౌట్స్ అలాగే చాలా మందికి కూడా డౌట్స్ ఉండే ఉంటాయి అవన్నీ క్లియర్ చేసినందుకు థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూసారుగా వ్యూవర్స్ ఇది వాళ్ళ మన టార్గెట్ కెరీర్ నెక్స్ట్ వీక్ మరో ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుసుకుందాం అంటే దాన్ని కీప్ వాచింగ్